ప్రపంచం మన మీదికి ఏది విసురుతుందో అది మన ఎంపిక కాకపోవచ్చు కానీ నుండి మీరు ఏది సృష్టించుకున్నారు అన్నది ఖచ్చితంగా మీ ఎంపికే ఇతరులు వారికి ఏం కావాలో అది చేస్తున్నారు కానీ దాని పట్ల మీ ప్రతిస్పందనే మీకు బాధను కలిగిస్తుంది నిన్నటినీ చేసుకోగల మార్గం లేదు కానీ రేపటిని సృష్టించుకోగలరు నాకొక చిన్ననాటి స్నేహితురాలుంది తను ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితుల్లో పెరిగింది తన తల్లిదండ్రుల మధ్య ఉన్న సరిపడిన సంబంధం వల్ల తను ఎప్పుడూ గొడవలు పడుతూ ప్రేమ లేనటువంటి వాతావరణంలో పెరిగింది తను పెరిగిన కొద్దీ గత కొన్ని సంవత్సరాలుగా ఆమె ఎవరితోనూ అంతగా కలవని వ్యక్తిగా పెరగడం నేను చూశాను తనకు ప్రేమ మీద అనుబంధాలకు ఉండే శక్తి మీద నమ్మకం లేదు ఇలాంటి విషపూరితమైన సంబంధాలు మన జీవితంపై ప్రతికూలమైన ప్రభావం చూపించకుండా ఉండాలంటే మనమేం చేయాలి చూడండి ప్రతి ఒక్కరూ వాళ్ల బాధలకు ఏదో ఒక కారణం వెతుక్కుంటూ ఉంటారు నా తల్లిదండ్రులు అలా ఉండేవాళ్ళు కాబట్టి నేను ఇలా ఉన్నాను అవును ఇది మనం మార్చగలిగింది కాదు ఎందుకంటే ఇప్పుడు మీ తల్లిదండ్రులు మార్చలేం కదా అంతేనా ఏమండి ఇప్పుడు మనం వాళ్లను మార్చగలవా అందుకని మీరు ఇది అర్థం చేసుకోవాలి ప్రత్యేకించి మీరు జీవితంలో కష్టమైన పరిస్థితులను లేదా ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు అనుకుందాం అప్పుడు మీరు మిగిలిన వారందరికంటే కూడా తొందరగా వివేకం తెచ్చుకోవాలి కదండి అంతే కదా సుఖంగా సౌకర్యవంతంగా ఇలాంటి విషయాల ఏవీ చూడకుండా పెరిగిన వారికంటే మీరు తొందరగా వివేకవంతులు కావాలి కదండీ ఇది ముఖ్యం కాదా లేదు దానికి బదులు మీరు విచారాన్ని ఎంచుకున్నారు ఎందుకంటే వాళ్లు దారుణమైన మనుషులు కాబట్టి ఇంతమాత్రం మనం అర్థం చేసుకోవాలి వాళ్లు ఘోరంగా జీవిస్తున్నారని గుర్తించగలిగిన తెలివి మీకు ఉన్నది అలాంటప్పుడు ప్రస్తుతం నేను ఘోరంగా జీవిస్తున్నాను అన్న విషయం గుర్తించేంతపాటి తెలివితేటలు మీకెలా లేకుండా పోయాయి పైపెచ్చు మీకు ఎంతో ప్రాథమికమైన చిత్తశుద్ధి కూడా లేకపోతే ఎలా నేను ఘోరంగా జీవిస్తున్నాను అంటే అలా చేసుకున్నది నేనే అని ఎందుకంటే ఎన్నో పరిస్థితులు ఉండి ఉండొచ్చు మన అందరికీ పరిస్థితులు ఉంటాయి నిజానికి మీరు ప్రపంచంతో ఎంత ఎక్కువ పని చేయాలనుకుంటే అంత ఎక్కువ అసహ్యకరమైన పరిస్థితులను మీరు ఉంటుంది మీకు నచ్చినా నచ్చకపోయినా సరే ఇప్పుడు మీరు అసహ్యకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు కాబట్టి మీరు కూడా అసహ్యంగా మారిపోతారా లేక దీన్ని ఒక ఎరువులాగా ఉపయోగించుకుని ఒక అద్భుతమైన పువ్వులాగా వికసిస్తారా మీకున్న ఎంపిక ఇది మనల్ని బాధ పెట్టే ప్రతి విషయం ఏదో ఒక విధంగా ప్రతికూలమైన ఒక పరిస్థితి వల్ల మీరు వివేకవంతులుగా మారతారా లేక గాయపడిపోయి బాధపడతారా అన్నది మీ ఎంపిక అన్ని సజావుగా ఉన్న పరిస్థితుల కోసం చూడకండి ఎందుకంటే అలాంటి ప్రదేశం లేదు సచ్ ప్లేస్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మీరు ప్రతికూలమని భావించేది ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అది ప్రతికూలమా కాదా అన్నది నేను నిర్ణయం చేయడం లేదు కాని మీరు అని భావిస్తున్నది ఉంటుంది ఎందరో మీ ఐఎస్బి లాంటి సంస్థల్లోకి చేరాలని దరఖాస్తులు పెట్టుకుంటూ ఉంటారు కదా అప్పుడు వాళ్లందరూ ఆలోచిస్తున్నారంటే నేను కనుక ఆ సంస్థలో చేరగలిగితే అది స్వర్గం అని కానీ మీ సంస్థలో ఖచ్చితంగా ఎంతో మంది ఉంటారు ఇది ఘోరమైన ప్రదేశం అంతా రాజకీయం అంతా చెత్త అంతా ఏదోదో అనుకుంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా ఏమండి ఉంటారని నేను తప్పకుండా చెప్పగలను కానీ మీరు వారిలో ఒకరు కాకూడదు ఎందుకంటే ప్రతి చోట సమస్యలు ఉంటాయి అవునా ఇద్దరు మనుషులుంటే చాలు ఒక సమస్య ఉంటుంది ఈ సమస్యలని మనం ఎలా నిర్వహిస్తాము అన్నది మనం ఈ సమస్యలకు ఎరుకుతో ప్రతిస్పందిస్తూ ఉన్నామా లేక నిర్బంధ స్థితిలో ఈ సమస్యలకు స్పందిస్తున్నామా అన్నది మనల్ని మనం ఎలా నిభాయించుకుంటామన్నదాన్ని నిర్ణయిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక రుగ్మత అయిపోయింది ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఫ్రాయిడ్ కొద్దిగా మాస్లో ఇలా యూరోపియన్ సైకాట్రిస్ట్లు రాసింది చదివారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ సైకాట్రిస్టే నా తల్లిదండ్రులు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను చాలండి మీ తెలివితేటలు ఏమైనట్టు ఒకవేళ మీ తల్లిదండ్రులు అలా ఉంటే మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి అలా ఎప్పటికీ ఉండకూడదని హలో అవునా కాదా మీ తల్లిదండ్రులు ఘోరంగా జీవించితే అది నిజమో కాదో నాకు తెలియదు వాళ్ళలా జీవించారో లేదు అది ఆమె అర్థం చేసుకున్న తీరు అంతేనా వాళ్లు ఎలా జీవించారో మనకు తెలియదు కాని ఆమె మాటలు నమ్మి ఆమె చెప్పింది నిజమే అనుకుంటే ఒకవేళ వాళ్లు ఘోరంగా జీవిస్తే అప్పుడు వాళ్లు చేస్తున్నటువంటి తప్పులు మీరు ఎప్పటికీ చేయకూడదని చూసుకోవాల్సిన బాధ్యత మీది కాదా మనిషికున్న తెలివితేటలకు ఈమాత్రం సామర్థ్యం లేదా లేకపోతే ఈ రోజుల్లో ఎలుకల మీద ప్రయోగాలు చేసి మనుషుల గురించి అన్ని రకాల నిర్ధారణకు వస్తారు కదా మనుషుల గురించిన ఎన్నో ప్రయోగాలు ఎలుకల మీదే చేస్తారు వాటి ప్రవర్తన చూసి ఏం చెబుతారంటే ఓ మనుషులు ఈ విధంగా ఉంటారు అని నిర్ధారిస్తారు ఇది ఎంతో విచారకరమైన పరిస్థితి ఈ గ్రహం మీద అత్యున్నతంగా పరిణితి చెందిన జీవం మీరు మీరు ఇది అర్థం చేసుకోవాలి ఈ స్థాయి మేధస్సుకు మీరు చేరుకోవడానికి ఎన్నో కోట్ల సంవత్సరాల పరిణామం జరిగింది మీరు ఈ గ్రహం మీద పరిణామాక్రమంలో ఉన్న స్థాయికి పరిణామాక్రమంలో అత్యున్నత స్థితిలో ఉన్న మనం ప్రపంచంలో అందరికంటే గొప్పగా ఉన్నట్టు ప్రవర్తిస్తున్నామా లేదు మనం ఎవరి నెత్తిమీదో కూర్చుంటేనే శిఖరం మీదో ఉన్నాం అనుకుంటాం కాదు మనుషులుగా ఇప్పటికే మనం ప్రపంచంలో ఉన్నత స్థితిలో ఉన్నాం అవునా కానీ మనం ప్రవర్తిస్తుని తీరు చూడండి ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటాం మనం ఇది అర్థం చేసుకుందాం ప్రపంచం మన వైపు ఏది విసిరుతుందో అది మన ఎంపిక కాకపోవచ్చు కానీ నుండి మనం ఏది సృష్టించుకుంటున్నాం అన్నది ఖచ్చితంగా మన ఎంపికే అవునా మీరు ఏది సృష్టించుకున్నారు అన్నది ఖచ్చితంగా మీ ఎంపికే మీ జీవితానుభూతి గురించి యువకులైన మీరందరూ ఇంత మాత్రం తెలుసుకోవాలి మీరు కావాలనుకుంటే మీరు కావాలనుకుంటే ఈ ప్రపంచానికి మీ సామర్థ్యాన్ని చూపించాలనుకుంటే మీరు జీవితంలో సరిచేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జీవితానుభవం అది ప్రశాంతత అయినా అది అది అలజడి అయినా అది సంతోషమైనా లేదా దుఃఖమైనా అది పారవస్యమైనా లేక లేదా బాధైనా మీ జీవితానుభవం ఏదైనా సరే మీ అనుభూతి పూర్తిగా మీరు సృష్టించుకున్నదే ఇతరులు వారికి ఏం కావాలో అది చేసుకుంటున్నారు వాళ్ల నాటకాలు వాళ్ళ ఆడుకుంటున్నారు కానీ దాని పట్ల మీ ప్రతిస్పందనే మీకు ఇలాంటి అనుభూతిని కలిగిస్తుంది ప్రస్తుతం నేను మిమ్మల్ని దూషిస్తే నేను చేయంలేండి ఊరికే అంటున్నా ఆ దూషణ నా నోట్లో ఉంది ఓకే అదేమీ బుల్లెట్ కాదు అది వచ్చి మీకు గుచ్చుకోదు కానీ మీ ప్రతిస్పందనే మీకు బాధను కలిగిస్తుంది అవునా నేను మంచిగా తమిళ్లోనో తెలుగులోనో లేక కన్నడంలోనో మిమ్మల్ని తిట్టాను అనుకోండి ఇతనికి అర్థం కాదు లేకపోతే మీకు అర్థం కాని భాషలో నేను నా మీద చిరునవ్వుతో మిమ్మల్ని తిట్టాను అనుకోండి మీరు నేను మీతో తీయటి మాటలు మాట్లాడుతున్నాను అని అనుకుంటారు చాలా బాగా రెస్పాండ్ అవుతారు నేననేది ప్రస్తుతం మీలో ఏం జరుగుతుందో ఆ అనుభూతి నూటికి నూరు శాతం మీరు నిర్ణయిస్తున్నదే మానవ అనుభూతి ఎప్పుడూ అంతర్గతంగా జనించేది బాహ్యంగా కాదు బయటి ప్రభావాలుంటాయి వాటిని ఎంతవరకు మనల్ని ప్రభావితం చేయిస్తున్నామో ఒకవేళ అవి భౌతిక పరిస్థితులైతే తప్ప మీరు యుద్ధభూమిలో ఉండి ఎవరో మిమ్మల్ని కాల్ చేస్తుంటే అది వేరే విషయం అనుకోండి సరే దాన్ని మనం భిన్నమైన పద్ధతిలో ఎదుర్కోవాలి అక్కడ కూడా మొండిగా కాకుండా మీరు ఎరుకతో స్పందించగలిగితే అది మీరు బ్రతకడానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి మనుషులుగా ఉండడంలోని అవకాశం ఇది మన జీవితానుభూతి ఎలా ఉండాలో నిర్ణయించగల మేధస్సు మనకు ఉంది ఇతర ప్రాణులు స్వాభావికంగా స్థితిలో ప్రతిస్పందిస్తుంటాయి మనం అంతకంటే ఉన్నతంగా ఉండాలి కాని చాలామంది మనుషులు దీనికి భిన్నంగా వారు కూడా నిర్బంధ స్థితుల్లోనే ప్రతిస్పందిస్తుంటారు ఇక అన్నిటికీ మించి తల్లిదండ్రులు వాళ్లకు ఏది ఉత్తమం అని తెలుసో వాళ్లు ఆ విధంగా జీవిస్తున్నారు వాళ్లకు అంతకంటే మెరుగ్గా తెలుసుంటే వాళ్లు మెరుగ్గానే ఉండేవాళ్లు వాళ్లకు తెలిసినంతలో చేస్తున్నారు వాళ్లు మీకు జన్మనిచ్చారు అది ఎంతో మహత్తరమైన విషయం ఎరుకతో చేసి ఉండకపోవచ్చు కాని ఏదో ఒక విధంగా మీకు జన్మనిచ్చారు మీకు అవసరమైన ఆహారం విద్య మిగిలినవన్నీ మీకు ఏవి అవసరమో అది ఇచ్చి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చారు అందుకే వెనక్కి చూడ్డం మానేసేయండి వాళ్లు మిమ్మల్ని పెంచారు మీరు పెద్దవారయ్యారు జీవించగలిగారు అవునా తల్లిదండ్రులు అవసరమైన పౌష్టికత ఇవ్వలేకపోవడం వల్ల చాలా మంది పిల్లలు చనిపోతారు ప్రపంచంలో లక్షల మంది ఉన్నారు ఎందుకంటే వాళ్లు కన్న పిల్లలకి తిండి పెట్టుకునే స్థితిలో తల్లిదండ్రులు లేరు కానీ మిమ్మల్ని వాళ్లు పెంచారు మీరు పెరిగి పెద్దయ్యారు మీరింకా వెనక్కి తిరిగే చూసుకుంటూ ఉన్నారు వెనక్కి తిరిగి చూడ్డం మానేయండి ముందు చూడండి ఎందుకంటే గతాన్ని సరిచేసుకోలేరు మీరు మీరు నిన్నటిని సరిచేయగల మార్గం లేదు కానీ రేపటిని సృష్టించుకోగలరు